బొత్సగారు మీరు అవినీతి జరిగింది లేకపోతే ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగింది అంటారు సార్, ఎవరెవరు ఎన్ని ఎకరాలు భూములు కొన్నారనే సమాచారం ఉందా? లేకుంటుంది మాట్లాడతామండి. ఎందుకు బయట పెడతలేదు? ఎందుకు పెడతాము? ఔషధ్యం పెడతాం. ఎందుకు పెట్టాలి? ఔషధ్యం పెడతాము. అవసరం వచ్చినప్పుడు అన్ని విషయాలు బయట పెడతాం. మానవ ఉందా? ఏదో ఒకటి మానవ. నిన్న ఒక పెద్ద ఆయన చెప్పాడు, ఒక పెద్ద మనిషి చెప్పాడు, నాకు అసలు ఇక్కడ ఒక్క సెంటు భూమి కూడా లేదని ఒక మాజీ మంత్రి గారు ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడు చెప్పాడు. దమ్మండి చూమటండి అన్నాడు అనుకోండి, రేపు ఉదయం చూమెడతాము. ఎందుకు కాపురపడతారు? మేము కాదులంటే కదా ప్రభుత్వం అయినప్పుడు వచ్చి అన్ని అంశాలు ప్రచురించుతాం. అన్ని అంశాలు మా చేతులు ఉన్నప్పుడు మాట్లాడతాం, లేకుండా ఎలా మాట్లాడతామండి? ఒక బాధ్యత వ్యక్తిగా ఎలా మాట్లాడతాం చెప్పండి. నాలుగు రాజధానుల వ్యవహారం ఏంటి సార్? ఎవరు మాట్లాడారు? ఆయన అడగండి, ఆయన ఫోన్ నెంబర్ ఉంటుంది. ఆయన సీఎం గారే కేంద్రానికి చెప్పాడు, బీజేపీ పెద్దలు మాకు చెప్పారు అన్నారు. ఆ పెద్ద బీజేపీ పెద్ద పేరు లేదా బీజేపీ పెద్ద కింద విషయం చెప్తారు కదా, అవునా కాదు? అంటే ఆయన అదే తప్పు తప్పు మాట్లాడద్దు. సారీ సారీ, నన్ను ఎవరితో కలపద్దు. నేనేం తర్వాత చెప్తాను, మీలాగంటే మీరు ఆయన తో నన్ను కలుపుతారండి. నేనే అనలేదా మాట? నేనే అనలేదా అన్నాను మీతోని? నేను తర్వాత చెప్తాను అన్నాను ఈ మాట. ఇప్పుడు అన్నాను మీతో చెప్పండి. సమయం వచ్చినప్పుడు బయట దేనికి రికార్డులు? అవును, ల్యాండ్ పడుతున్నావు. ఆయన అదే ఆయన అడగమని ఎవరైతే అన్నారు చూడండి, మన నమ్మండి, వెంటనే చూపెడతాను 2 నిమిషాల్లో. నేను మీ మధ్యవర్తిగా మీరు అడిగితే నేను చూపెడతాను అంటాను. మీరు అడిగితే నేను అన్నది కానీ ఆయన అంటే ఎందుకు చూపెట్టిన? ప్రజలకు వచ్చి మేము ఆన్సర్బుల్, మేము సమాధానం చెప్పగలం, మేము చేస్తాము, వాళ్ళు అడిగితే చెప్తాము. అమరావతి రైతులు ధర్నా చేస్తున్న విషయాన్ని వాళ్ళు మా కౌలు అందలేదని చెప్పని అనేది నేను విన్నాను. ఇప్పటికే నన్ను వచ్చి అమరావతి రైతులందరూ వచ్చి నన్ను కలిశారు. కలిసిన తర్వాత అందరికీ చెప్పారు, ముఖ్యమంత్రి గారు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు, కౌలు రైతులందరికీ కౌలు ఇచ్చే ఏర్పాటు చేయమని చెప్పారు. త్వరలోనే ఒక వారం 10 రోజుల్లో వారందరికీ కౌలు ఇచ్చే ఏర్పాటు చేస్తారు. ఒకవైపు బీజేపీ వాళ్ళు, మరోవైపు పవన్ కళ్యాణ్ వచ్చి పర్యటన చేస్తా ఉంటున్నారు. దీని గురించి అండగా ఉంటా ఉంటారు, రాజధాని తరలిస్తే ఊరుకోవాలి ప్రయత్నం. పవన్ కళ్యాణ్ గారు చెప్పిన స్టేట్మెంట్లు అన్ని ఒకసారి మనం కూర్చొని మాట్లాడుకుందాం, రివ్యూ చేద్దాము. ఏంటి చంద్రబాబు నాయుడు ఇల్లుని వచ్చి ముట్టలిస్తాను లక్ష్యం ఎంతో అని చెప్పిన మాట కూడా మనం విన్నాము. రాజధానిలో వచ్చి అక్రమం జరుగుతుందని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, భారతీయ జనతా పార్టీ చెప్పింది. మళ్ళీ ఇప్పుడు వచ్చి ఏం మాట్లాడతారు, అది దేని గురించి వెళ్తున్నారో చెప్తే వాళ్ళకి క్లారిటీ ఉంటే ఆ క్లారిటీని మేము క్లారిఫై చేస్తాం. ప్రభుత్వం వాళ్ళకున్నది ఏదో ఒక సమస్య ఉన్నా లేదా ఒక అంబిగ్యూటీ ఉంటే ఆ అంబిగ్యూటీ ఏదో చెప్తే దానికి సమస్య పరిష్కారం చేస్తాం. అంతేగాని ఎవరు తరలింపు దేనికి ఎందుకు వస్తుంది? ఆ అంబిగ్యూటీ దేనికి వస్తుంది? నేను చెప్తున్న అంశం ఏంటి? మేము చెప్పింది ఏంటి? వరదల్లో మీ అందరూ వచ్చి చూశారు, 8 లక్షల క్యూసెక్ వచ్చింది. వాస్తవం కౌనా కాదా? గత 10 సంవత్సరాల కింద సెప్టెంబర్ 30 ఒకటో తారీఖు నాడు 11 లక్షల 10 లక్షల 90 వేల క్యూసెక్ నీళ్ళు వచ్చింది. ఆ రోజు ఏ రకంగా ఈ ప్రాంతం అంతా కూడా ముంపు అయిపోయిందో నేను ఆ రోజు 10 రోజులు ఇక్కడ ఇన్ఛార్జ్ మంత్రిగా దాని వరదలకు వచ్చిన నేపథ్యం నేను కూడా చూశాను. ఇవన్నీ కూడా పరిశీలిస్తున్నాము. దాంతోపాటు రాజధాని తన కట్టడాల్లో వచ్చి ఏదైతే పిలిచిన అర్కొరకగా పిలిచిన టెండర్లో కానీ లేకపోతే జరుగుతున్న కట్టడాల్లో కానీ వాస్తవంగా కూడా అక్రమాలు జరిగాయని చెప్పని ఈ భారతీయ జనతా పార్టీ నాయకులు, దాంతోపాటు జనసేన నాయకులు మాతో పాటు అందరం కలిసి దాన్ని ఆరోపించిన మాట వాస్తవమా కాదా దాని మీద పరిశీలిస్తున్నాము. అది పరిశీలించుద్దా? మరి ఇంకేం కావాలి మీకు? సాధ్యాసాధ్యాలు చేస్తున్నాము. ప్రభుత్వం అంటే ఇదేదో జడపదార్థం కాదు. ప్రభుత్వం అంటే 5 కోట్ల మంది ప్రజల వాళ్ళ అవసరాలని, వాళ్ళ అభివృద్ధిని, వాళ్ళ బేగిని, ఈ ప్రాంతాల తాలూకా అభివృద్ధిని, ప్రజల సంక్షేమాన్ని చూసేది ప్రభుత్వం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఆ కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేస్తుంది. అంతేగాని ఏ ఒక్కరి పాపం కోసమో, ఏ ఒక్క సామాజిక వర్గం కోసమో, లేదా ఎవరి కోసమో, ఎవరి తాలూకా పాపం కోసమో అది ప్రభుత్వం ఉండదు. మేము ఆన్సర్ ప్రభుత్వం ఆన్సర్బుల్, ఇవాళ 5 కోట్ల మంది ప్రజలకి ఆన్సర్బుల్, ఇవాళ ఉన్న 13 జిల్లాల తాలూకా ప్రాంతాల అభివృద్ధికి మేము వచ్చి ఈ ప్రభుత్వం ఉన్న ప్రతినిధిగా ఉన్నాం. 13 జిల్లాల అభివృద్ధి మా తాలూకా జయం, అది జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు ప్రణాళిక. ఆ నేపథ్యం మేము మాట్లాడుతున్నాం. ఏదో పర్సెప్షన్ పెట్టుకొని వారు మాట్లాడుతూ ఒక సామాజిక వర్గం అనుకోలేదు, ఒక ప్రాంతానికో, లేదా ఒకరికో, ఒక లబ్ధికో, నా చుట్టానికో, నా తమ్ముడికో, నా మేనల్లుడికో, నా స్వాగతం వాళ్ళ లబ్ధి చేకూరాలని చూసుకుంటే అది వాస్తవం కాదు. అందుకు విషయం ఏదైనా ఉంటే ఏ ఒక్కరైనా సరే
ఏ రాజకీయ పార్టీ కానీ స్క్రిప్ట్లు కానీ వాళ్ళకేమైనా అంబిగ్యూటీ ఉన్నాయి, వాళ్ళకి ఏమైనా సందేహాలు ఉన్నాయి ఏమున్నా వాళ్ళు స్ట్రైట్ గా మరో క్వశ్చన్ ఒక ప్రశ్న వేస్తే ఇంతకుముందు మాట్లాడిన మాటలు నేను ఇంతకుముందు అన్నాను, నేను అన్ని మాటలు విత్డ్రా చేసుకుంటాను, నేను తప్పన్నాను కాదు, ఇవాళ నా స్టాండ్ ఇది అంటే దానికి సమాధానం చెప్తాం. అంటే నిన్న ఒక మాట్లాడి మొన్న ఒక మాట్లాడి ఇవాళ మాట్లాడి ఏమని చెప్తామండి? మీరు అవినీతి జరిగింది లేకపోతే ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగింది అంటారు సార్? ఎవరెవరు ఎన్ని ఎకరాలు భూములు కొన్నారు అనే సమాచారం ఉందా? లేకుంటే ఎందుకు మాట్లాడతామండి? ఎందుకు బయట పెడతాం? ఎందుకు పెడతాము? ఔషధం పెడతాం. ఎందుకు పెట్టాలి? ఔషధం పెడతాము. అవసరం వచ్చినప్పుడు అన్ని విషయాలు బయట పెడతాం. మానవ ఉందా? ఏది ఒకటి మానవ. నిన్నెవరో ఒక పెద్ద ఆయన చెప్పా, ఒక పెద్ద మనిషి చెప్పాడు, నాకు అసలు ఇక్కడ ఒక్క సెంటు భూమి కూడా లేదని ఒక మాజీ మంత్రి గారు ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడు చెప్పాడు. దమ్మండి చూమటండి అన్నాడు అనుకోండి, రేపు ఉదయం చూమెడతాము. ఎందుకు కాపురం పెడతారు? మేము కాదులంటే కదా ప్రభుత్వం అయినప్పుడు వచ్చి అన్ని అంశాలు ప్రచురించడం, అన్ని అంశాలు మా చేతులు ఉన్నప్పుడే మాట్లాడతాం, లేకుండా ఎలా మాట్లాడతామండి? ఓ బాధ్యత వ్యక్తిగా ఎలా మాట్లాడతాను చెప్పండి? నాలుగు రాజధానుల వ్యవహారం ఏంటి సార్? ఎవరు మాట్లాడారు? ఆయన అడగండి, ఆయన ఫోన్ నెంబర్ ఉంటుంది, ఆయన ఉంటారు. సీఎం గారే కేంద్రానికి చెప్పాడు, బీజేపీ పెద్దలు మాకు చెప్పారు అన్నారు. ఆ పెద్ద బీజేపీ పెద్ద పేరు లేదా బీజేపీ పెద్దల కింద విషయం చెప్తారు కదా, అవునా కాదు? అంటే ఆయన అదే తప్పు తప్పు మాట్లాడద్దు. సారీ సారీ, నన్ను ఎవరితో కలపద్దు. నేనేం తర్వాత చెప్తాను, మీలాగంటే మీరు ఆయన తర్వాత కలుపుతారండి. నేనేం అనలేదు ఆ మాట, నేనేం అనలేదు ఆ మాట అన్నాను. మిత్రుని నేను తర్వాత చెప్తాను అన్నాను ఈ మాట, ఇప్పుడు అన్నాను. మీరు చెప్పండి సమయం వచ్చినప్పుడు బయట దేనికి రికార్డులు? అవును, ల్యాండ్ పడుతున్నావు. ఆయన అదే ఆయన అడగమని ఎవరైతే అన్నారు చూడండి, మన నమ్మండి, వెంటనే చూపెడతాను 2 నిమిషాల్లో. నేను మీ మధ్యవర్తిగా మీరు అడిగితే నేను చూపెడతాను అంటాను. మీరు అడిగితే నేను అన్నది కానీ ఆయన అంటే ఎందుకు చూపెట్టినావు? ప్రజలకు వచ్చి మేము ఆన్సర్ బుల్లు మేము సమాధానం చెప్పగలం, మేము చేస్తాము, వాళ్ళు అడిగితే చెప్తాము. అమరావతి రైతులు ధర్నా చేస్తున్న విషయాన్ని వాళ్ళు మా కవులు అందలేదని చెప్పి అని అది నేను విన్నాను. అవి ఇప్పటికే నన్ను వచ్చి అమరావతి రైతులందరూ వచ్చి నన్ను కలిశారు. కలిసిన తర్వాత అందరికీ చెప్పారు, ముఖ్యమంత్రి గారు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు, కౌలు రైతులందరికీ కౌలు ఇచ్చే ఏర్పాటు చేయమని చెప్పారు. త్వరలోనే ఒక వారం 10 రోజుల్లో వాళ్ళందరికీ కౌలు ఇచ్చే ఏర్పాటు చేస్తాం. ఒకవైపు బీజేపీ వాళ్ళు మరోవైపు పవన్ కళ్యాణ్ వచ్చి పర్యటన చేస్తా ఉన్నారు, దీని గురించి అండగా ఉంటా ఉన్నారు. రాజధాని తరలి ఊరుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు చెప్పిన స్టేట్మెంట్ అన్నీ ఒకసారి మనం కూర్చొని మాట్లాడుకుందాం, రివ్యూ చేద్దాము. ఏంటి చంద్రబాబు నాయుడు ఇల్లుని వచ్చి ముట్టడిస్తాను లక్ష్యం ఎంతో అని చెప్పిన మాట కూడా మనం విన్నాము. రాజధానిలో వచ్చి ఆక్రమణ జరుగుతుందని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, భారతీయ జనతా పార్టీ చెప్పింది. మళ్ళీ ఇప్పుడు వచ్చి ఏం మాట్లాడతారో, అది దేని గురించి వెళ్తున్నారో చెప్తే వాళ్ళకి క్లారిటీ ఉంటే ఆ క్లారిటీని మేము క్లారిఫై చేస్తాం. ప్రభుత్వం వాళ్ళకు ఉన్నది ఏదైనా ఒక సమస్య ఉన్నా లేదా ఒక అంబిగ్యూటీ ఉంటే ఆ అంబిగ్యూటీ ఏదో వాళ్ళు చెప్తే దానికి సమస్య పరిష్కారం చేస్తాం. అంతేగాని ఎవరు తరలింపు దేనికి ఎందుకు వస్తుంది? ఆ అంబిగ్యూటీ దేనికి వస్తుంది? నేను చెప్తున్న అంశం ఏంటి, నేను చెప్పింది ఏంటి, వరదల్లో మీ అందరూ వచ్చి చూశారు 8 లక్షల క్యూసెక్కి వచ్చింది, వాస్తవమా కౌనా కాదా? గత 10 సంవత్సరాల క్రింద సెప్టెంబర్ 30 అక్టోబర్ 1 నాడు 11 లక్షల 10 లక్షల 90 వేల క్యూసెక్ నీరు వచ్చింది. ఆ రోజు ఏ రకంగా ఈ ప్రాంతం అంతా కూడా ముంపు అయిపోయిందో, నేను ఆ రోజు 10 రోజులు ఇక్కడ ఇన్ఛార్జ్ మంత్రిగా దాని వరదలకు వచ్చిన నేపథ్యంలో నేను కూడా చూశాను. ఇవన్నీ కూడా పరిశీలిస్తున్నాము. దాంతోపాటు రాజధాని తన కట్టడాల్లో వచ్చి ఏదైతే పిలిచిన అర్కొరకగా పిలిచిన టెండర్లో కానీ లేకపోతే జరుగుతున్న కట్టడాల్లో కానీ వాస్తవంగా కూడా అక్రమాలు జరిగాయని చెప్పి ఈ భారతీయ జనతా పార్టీ నాయకులు దాంతోపాటు జనసేన నాయకులు మాతో పాటు అందరం కలిసి దాన్ని ఆరోపించిన మాట వాస్తవమా కాదా దాని మీద పరిశీలిస్తున్నాము, అది పరిశీలించుద్దా? మరి ఇంకేం కావాలి మీకు? సాధ్యాసాధ్యాలు చేస్తున్నాము. ప్రభుత్వం అంటే ఇదేదో జనపదార్థం కాదు. ప్రభుత్వం అంటే 5 కోట్ల మంది వాళ్ళ అవసరాలని, వాళ్ళ అభివృద్ధిని, వాళ్ళ బేగిని, ఈ ప్రాంతాల తాలూకా అభివృద్ధిని, ప్రజల సంక్షేమాన్ని చూసేది ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఆ కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేస్తుంది. అంతేగాని ఏ ఒక్కరి పాపం కోసమో, ఏ ఒక్క సామాజిక వర్గం కోసమో, లేదా ఎవరి కోసమో, ఎవరి తరగతి పాపం కోసమో అది ప్రభుత్వం ఉండదు. మేము ప్రభుత్వం ఆన్సరబుల్, ఇవాళ 5 కోట్ల మంది ప్రజలకి ఆన్సరబుల్, ఇవాళ ఉన్న 13 జిల్లాల తరగతి ప్రాంతాల అభివృద్ధికి మేము వచ్చి ఈ ప్రభుత్వం ఉన్న ప్రతినిధిగా ఉన్నాం. 13 జిల్లాల అభివృద్ధి మా తాలూకా జయం.
అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రణాళిక. అంటే ఆ నేపథ్యం మేము మాట్లాడుతున్నాం. ఏదో పర్సెప్షన్ పెట్టుకొని వారు మాట్లాడుతూ ఒక సామాజిక వర్గం అనుకోలేదు, ఒక ప్రాంతానికో లేదు, ఒకరికో ఒక లబ్ధికో, నా చుట్టానికో, నా తమ్ముడికో, నా మేనల్లుడికో, నా సోదరు వాళ్ళ లబ్ధి చేకూరాలని చూసుకుంటే అది వాస్తవం కాదు. అందుకు విషయం ఏదైనా ఉంటే ఏ ఒక్కరైనా సరే ఏ రాజకీయ పార్టీ కానీ వ్యక్తులు కానీ వాళ్ళకి ఏమైనా అంబిగ్యూటీ ఉన్నాయి, వాళ్ళకి ఏమైనా సందేహాలు ఉన్నా ఏమున్నా వాళ్ళు స్ట్రైట్ గా మరో క్వశ్చన్ ఒక ప్రశ్న వేస్తే ఇంతకుముందు మాట్లాడిన మాటలు నేను ఇంతకుముందు అన్నాను, నేను అన్ని మాటలు విత్డ్రా చేసుకుంటాను, నేను తప్పన్నాను కాదు, ఇవాళ నా స్టాండ్ ఇదంటే దానికి సమాధానం చెప్తాం. అంటే నిన్న ఒక మాట్లాడి మొన్న ఒక మాట్లాడి ఇవాళ ఒక మాట్లాడి ఏమని చెప్తామండి? మీరు అవినీతి జరిగింది లేకపోతే ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగింది అంటారు సార్? ఎవరెవరు ఎన్ని ఎకరాలు భూములు కొన్నారు అనే సమాచారం ఉందా? లేకుంటే ఎందుకు మాట్లాడతామండి? ఎందుకు బయట పెడతాం? ఎందుకు పెడతాము? ఔషధం పెడతాం. ఎందుకు పెట్టాలి? ఔషధం పెడతాము. అవసరం వచ్చినప్పుడు అన్ని విషయాలు బయట పెడతాం. మానవ ఉందా? ఏదో ఒకటి మానవ. నిన్నెవరో ఒక పెద్ద ఆయన చెప్పాడు, ఒక పెద్ద మనిషి చెప్పాడు, నాకు అసలు ఇక్కడ ఒక్క సెంటు భూమి కూడా లేదని ఒక మాజీ మంత్రి గారు ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడు చెప్పాడు. దమ్మండి చూమటండి అన్నాడు అనుకోండి, రేపు ఉదయం చూమెడతాము. ఎందుకు కాపురం పెడతారు? మేము కాదనంటే కదా ప్రభుత్వం అయినప్పుడు వచ్చి అన్ని అంశాలు ప్రచురించడం, అన్ని అంశాలు మా చేతిలో ఉన్నప్పుడే మాట్లాడతాం, లేకుండా ఎలా మాట్లాడతామండి? ఓ బాధ్యత వ్యక్తిగా ఎలా మాట్లాడతాం చెప్పండి? నాలుగు రాజధానుల వ్యవహారం ఏంటి సార్? ఎవరు మాట్లాడారు? ఆయన అడగండి, ఆయన ఫోన్ నెంబర్ ఉంటుంది, ఆయన ఉంటారు. సీఎం గారే కేంద్రానికి చెప్పాడు, బీజేపీ పెద్దలు మాకు చెప్పారు అన్నారు. ఆ పెద్ద బీజేపీ పెద్ద పేరు లేదా బీజేపీ పెద్దల కింద విషయం చెప్తారు కదా, అవునా కాదు? అంటే ఆయన అదే తప్పు తప్పు మాట్లాడద్దు. సారీ సారీ, నన్ను ఎవరితో కలపద్దు. నేనేం తర్వాత చెప్తాను, మీలాగంటే మీరు ఆయన తర్వాత కలుపుతారు. నేనే అనలేదు ఆ మాట, నేనే అనలేదు ఆ మాట అన్నాను. మీతో నేను తర్వాత చెప్తాను అన్నాను ఈ మాట, ఇప్పుడు అన్నాను. మీతో చెప్పండి, సమయం వచ్చినప్పుడు బయట దేనికి రికార్డులు? అవును, ల్యాండ్ పడుతున్నావు. ఆయన అదే ఆయన అడగమని ఎవరైతే అన్నారు చూడండి, మన నడమండి వెంటనే చూపెడతాను 2 నిమిషాల్లో. నేను మీ మధ్యవర్తిగా మీరైతే నేను చూపెడతాను అంటాను. మీరైతే నేను అన్నది కానీ ఆయన అంటే ఎందుకు చూపెట్టను?